నేను కూడా నా గెస్ట్ హౌస్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనుకోటంలే ఎందుకంటే నేను ఎప్పుడు ఉంటున్నా గానీ దాంట్లో ఆ డ్రోన్ లో చూపించేంత వరకు ఓహో ఇంత అందంగా ఉంది అని మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి అంటున్నారు బట్ వాళ్ళ కెమెరా టెక్నిక్ ఏమో మరి అలా తీసుకొని వచ్చినారు yes అది నా ప్రాపర్టీని దానికి పర్మిషన్స్ తీసుకున్నారు పర్మిషన్స్ తీసుకొనే కట్టినాను అది ఆ ప్రాపర్టీని ఎలా కొన్నానని కూడా ఇప్పటికి మూడు నాలుగు సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని తర్వాత కూడా చెప్పడం జరిగింది ఇంకా దీని గురించి ఎవడైనా కానీ మాట్లాడితే వాడు వేస్ట్ ఆయలు నేనేం చెప్పలేను దీని గురించి అని నేను ఆ రోజు ఏ విధంగా మాట్లాడాను ఏ విధంగా చెప్పినానో కూడా నీకు లింక్ చెప్తాను ఈ ప్రాపర్టీ మాకు ఎలా వచ్చింది అనేది కూడా నేను లింక్ చూపి చెప్తాను నిన్న ఆయన మాట్లాడుతూ లోకేష్ కేటుగాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది సరే నేను నా సొంత భూమిలో కట్టుకుంటేనే కేటుగాడు అయినప్పుడు మళ్ళీ ఈ విధంగా ఇరిగేషన్ ల్యాండ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు అలాంటి హోదాలలో ఉండి నువ్వు కట్టుకున్నావని నిన్నేమనల్లా నిన్నేమని పిలిస్తే సరిపోతుంది నీకు ఏమని చెబితే మీరు ఏ పేరు పెడితే సరిపోతుంది కేటుగాడు అంటావా మరి నిన్నేమనల్లా 24వ పులికేశివా నువ్వేమన్నా 24వ పులికేశివా ఒక విషయ పరిజ్ఞానం లేదు ఎవడే చెప్తే అది రాసిస్తే ఎవడో రాసిస్తే అది చదువుతా పోతూ ఉంటావు నువ్వు నాకు నీతులు చెప్తావా నేను గుడ్ మార్నింగ్ ధర్మవరంలో పోయి కబ్జాలని చెప్తాడా నేను గుడ్ మార్నింగ్ ధర్మవరం ఇప్పటి నుంచి కాదు చేస్తాను ఇది 2008 నుంచి చేస్తున్నా అరే సోషల్ మీడియా లేదు ఆ విధంగా చేశాను కాబట్టి ధర్మవరంలో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందేమో అడగండి తాగినీళ్ళ సమస్య ఉందేమని చెప్పేసి అడగండి భూములు కొనుక్కుంటే తప్పవుతుందా ఇన్ని ఇన్ని చెప్తున్నా నువ్వు ఒక్క ఎకరా ఎక్కడైనా కానీ మా భూమి కబ్జా చేశాడని ఇంతవరకు ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినాడా ఇంతవరకు ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినాడా ఇవ్వలేదు కదా కబ్జా చేసింటే ఒక్క రైతుతో కంప్లైంట్ ఇవ్వమని నిన్న ఇది కూడా చెప్పాడు రాజీనామా చేస్తామని డెఫినెట్గా నేను కబ్జా చేసినానని కానీ నిరూపిస్తే ఒక్క రైతు వచ్చి తన భూమిని కంప్లైంట్ చేసినాడంటే రాజీనామా చేస్తా లేదని పక్షంలో నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా నువ్వు కాదు నువ్వేమున్నావు రాజకీయాల్లోకి ఊళ్ళలో వచ్చి ఊరికే అరుచుకుంటా పోతానావు తప్ప పిచ్చుకుక్క అడిచినట్టు అడుస్తాపోతానా మీ నాయన రాజకీయాల నుంచి తప్పుకుంటాడా ఇసుక 100 ట్రిప్పులు పోతుంది డైలీ అంటున్నావు బెంగళూరుకి ఇసుకతో మాకు సంబంధమే లేదు జేపీ గ్రూప్ అనే వాళ్ళు చేసుకుంటారు ఇసుక అది గవర్నమెంట్ది గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళు పే చేస్తున్నారు అలా అయినా కావచ్చులే ఒక్క ట్రిప్పు బెంగళూరు కానీ ఇంకో చోటికి కానీ పోయిందని నేను నిరూపిస్తే మీకు నేను రాజీనామా చేయడానికి సిద్ధం ఇంక మళ్ళీ ఎలక్షన్లలో కూడా పోటీ చేయను నువ్వు మీ నాయకుడు చేస్తే దమ్ముందా నువ్వు మీ నాయకుడు చేస్తే దమ్ముందా నేను నీలాగా నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు ఇష్టాన్సం కేటగాడు కాదు కదా నువ్వు ఇంకా అంతకంటే గలీజ్ బూదులు కూడా తిట్టచ్చు నువ్వు స్టాన్ఫర్డ్లో చదివినావేమో నేను తాడిపత్రి అరవింద్ ఆశ్రమంలో చదివినాను తర్వాత గుంటూరులో విజయవాడలో చదివినాను నువ్వు స్టాన్ఫర్డ్లో చదివినట్టు లేదు ఆడేందో ఇంక వేరే వ్యాపారం పెట్టుకున్నట్టు ఉంది సో నేను అంతకంటే నీచంగా మాట్లాడగలను కానీ నీకు నాకున్న తేడా చూపించాలి కదా ఎక్కడో చోట గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం పెట్టినది జనాల దగ్గరికి పోవాలా అని జనం దగ్గరికి వెళ్ళాలి జనం దగ్గరికి వెళ్ళాలి సోషల్ మీడియా నా దాంట్లో వేల వీడియోస్ ఉంటాయి నీ దగ్గర మాట్లాడుతున్నవాడు వీళ్ళు అందరిని అడగండి ఒక్క రైతును చూపిమనండి అయ్యా ఒక్కడుగు ఎక్కడైనా కానీ మేము చేసామా అని చెప్పేసి మా భూమి ఇలా అన్యాక్రాంతంగా గుంజుకున్నాడు చేసుకున్నాడు అని చెప్పేసి చూపిమనండి ఏది పడితే అది నోటికి మాట్లాడుతున్నాడు మరమేకల పల్లి సిబిఆర్ మునకలోకి నాకు 20 కోట్లు తీసుకున్నారని చెప్పి చెప్తావా కడుపుకు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా 240 కోట్ల రూపాయలు చిత్రవతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 10 TMC కెపాసిటీ పెంచినప్పుడు మరమేకలపల్లి సీసీ రేవు పీసీ రేవు రాఘవంపల్లి ఈ గ్రామాలకు అన్నిటికీ కూడా నేను డబ్బులు ఇప్పించడం జరిగింది మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్ మరి అప్పుడు ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే ఈ రకమైన రెచ్చిపోయి మాట్లాడాను
కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవడం కదా మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారాహి ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ తెలియదు.